brought to you by V-Guard. తమిళనాడులో క్యూ లైన్లలో నిలిచి ఉన్న ఓటర్లను మనం చూసాం. ఒకసారి యూపీ ముజఫర్ నగర్ వెళ్దాము, అక్కడ పోలింగ్ ఎలా జరుగుతుందో వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఉదయం పోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి క్యూలో వేచి ఉన్నారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పోలింగ్ ఎలా నమోదవుతుంది, ఓటర్లు వస్తున్నారా, వివరాలు. యాజ్ యూజువల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఫస్ట్ అవర్లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ కడుతున్న పరిస్థితిని మనం ఇందాక 7 గంటల సమయంలో చూసాం. ప్రస్తుతం నేనున్నది ముజఫర్ నగర్ టౌన్ లోపల ఉన్న ఒక కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్. ఇది కంప్లీట్గా పట్టణ ప్రాంతం. ఇక్కడ కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ముజఫర్ నగర్ ఈ ప్రాంతానికి, అంటే ప్రస్తుతం నేనున్న ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం కేంద్ర మంత్రి సంజీవ్ బాలియాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. 2019లో ఆయన చాలా స్వల్ప తేడాతోటే గెలుపొందారు. 6500 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని అందుకోగలిగారు. మరి ఈసారి రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది. 2019లో సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆర్ఎల్డీ, ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయగా ఈసారి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సో ఆ పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గూటికి ఆర్ఎల్డీ వచ్చింది. ఆర్ఎల్డీకి పట్టున్న ప్రాంతం ఇది. పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీకి గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది, జాట్ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది, కాబట్టి ఆ ప్రభావం చాలా వరకు ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర చూస్తుంటే కనుక మొత్తం పోస్టర్లన్నీ కూడా అంటించి ఇక్కడ నిబంధనలు, అంటే ఏమేమి తీసుకురావచ్చు, ఏమేమి తీసుకురాకూడదు అన్న దాంతో పాటుగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, పోటీలో ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే ఓటర్కి ఆ పోటీలో ఎవరున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను పైన పెట్టి ఉంచారు. సో అక్కడ చూడొచ్చు, ఈ బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అండ్ సమాజ్వాదీ పార్టీ, ఈ 3 పార్టీలు ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీలు. ఆ తర్వాత మరికొన్ని ఇతర పార్టీల నుంచి పోటీ చేసే వాళ్ళని నెక్స్ట్ లిస్ట్లో పెట్టారు. స్వతంత్ర అభ్యర్థులు వీరందరినీ కూడా తర్వాత లిస్టులో పెట్టారు. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. కానీ ప్రధానంగా పోటీ ఈ 3 పార్టీల మధ్యనే ఉంటుంది. బహుజన్ సమాజ్, భారతీయ జనతా పార్టీ అండ్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ పొత్తులు విపక్ష కూటమి, ఇండియా పేరుతోటి విపక్ష కూటమి కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో చూసుకుంటే సమాజ్వాదీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. లాస్ట్ టైము బీఎస్పీ సమాజ్వాదీ కలిసి పోటీ చేసినప్పటికీ ఈసారి బీఎస్పీ మాత్రం, బహుజన్ సమాజ్ పార్టీ విడిగా పోటీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఆ పార్టీ తరపు నుంచి కూడా అభ్యర్థిని మనం గమనించాం. ఆర్ఎల్డీ బీజేపీతో పొత్తులో ఉంది. ఈ సీటు బీజేపీకి ఇచ్చారు కాబట్టి బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రిగా ఉన్న సంజీవ్ బాలియానే మరోసారి పోటీ చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు ఈ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుపుకుంటున్నాయి. ఈ ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో ఉన్న 8 నియోజకవర్గాలు కూడా చాలా కీలకమైనవి. అవి పశ్చిమ యూపీలో అత్యధిక సంఖ్యలో ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గాలే. ఖైరానా కావచ్చు, సహరాన్పూర్ కావచ్చు, నగీనా, అలాగే ప్రస్తుతం నేనున్న ఈ ముజఫర్ నగర్, పక్కనే ఉన్న మురాదాబాద్, బిజ్నోర్, రాంపూర్, పిలిభీత్, ఇవన్నీ కూడా ఈ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు. కాబట్టి ఇక్కడ సమీకరణాలన్నీ చాలా టఫ్ ఫైట్కి దారితీసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ. బ్రాట్ యూ బై వీ గార్డ్.